హాయ్ అండి, అందరికీ నమస్కారం. నిన్న నేను అత్తయ్య పెట్టినటువంటి అన్నం కొత్తిమీర వడియాలు చూశారు కదా, ఆ వడియాల్ని ఈ పూట వచ్చేసి నేను తిరిగేసి ఎండలో ఎండేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ఎండాకాలం మీరు తప్పకుండా ప్రయత్నించాల్సినటువంటి వంటకం. పిల్లలకి ఎప్పుడు పిండి వడియాలే కాకుండా ఇలా కూడా చేసి పెట్టడం వలన వాళ్ళకు కూడా ఏదో కొత్త వంటకాన్ని రుచి చూసామన్న ఆనందం ఉంటుంది. నన్ను నమ్మండి, మా ఊర్లో చాలామంది పెడుతున్నారు, నేను కూడా పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి అమ్మకు ఫోన్ చేశానండి, ఎందుకంటే మాకు ఒక చిన్న వాషింగ్ మిషన్ ఉంది, అది పాడైపోయింది. అంటే దాంట్లో నీళ్లు మనమే పోసుకోవాలి, దుప్పట్లు వేస్తే కొంచెం మురికి వదిలిస్తుంది, జాడించుకోవటం మనమే జాడించుకోవాలి. కానీ ఇక్కడ వాషింగ్ మిషన్ పాడైపోయిన తర్వాత నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఉతకటం. అమ్మ ఎలా ఏంటి అనేసి నేను ఫోన్ చేశాను బాగా ఇబ్బందిగా ఉందమ్మా అని. అప్పుడు అమ్మ చెప్పింది, నీ చిన్నతనంలో మేము రోకల బెండ పెట్టి పెద్ద పెద్ద దుప్పట్లనే బాధేవాళ్ళం, దాందేముంది కాళ్ళతో చక్కగా అటు ఇటు అనుకుంటా తొక్కు, బాగా మురుకున్న వాటిని మాత్రం కొంచెం బాధ ఓపిక చేసుకొని అనేసి. అందుకనేనండి కాళ్ళతో దుప్పట్ని అటు ఇటు అనుకుంటూ బాగా తొక్కాను, రోకల బండెతో గట్టిగా బాధేశాను. తర్వాత ఇంకా మురికి ఎక్కువగా ఉన్నదాన్ని అయితే ఇలా ఉతికేశాను అన్నమాట. ఇక తర్వాత వచ్చేసి మన చిన్న గార్డెన్ మీ అందరికీ తెలిసిందే కదా, ఆ గార్డెన్కి నీళ్లు పెడుతున్నానండి. సాయంత్రము చిన్న ట్రాక్టర్ వచ్చి తున్నుతానని చెప్పారన్నమాట, అందుకనే నీళ్ళన్నీ పెట్టుంచమని చెప్పారు. ఇక నేనేమో అటు ఇటు చూసుకుంటూ బజార్ పంపులు వచ్చే టయానికి నీళ్లు పెట్టుకుంటూ, ఇదైతే ఒక 2-3 రోజుల నుంచి నడుస్తుంది నాకు. కానీ ప్రతిదీ మీకు చూపించటం వలన ఏముందిలే, ఇంకా మొక్కలు పెట్టలేదుగా అనిపిస్తుంది అనేసి నేను చూపించట్లేదు అంతే. ఇక తర్వాత వచ్చేసి ఆవాలు, మీ అందరికీ తెలుసు కదా ఆవాలంటే అవి ఇదిగోండి పలక్కు వచ్చేసాయండి. మనకి వారం 10 రోజుల్లో ఇవన్నీ కూడా తయారైపోతాయి. కొంచెం కలర్ మారిన తర్వాత నేను కట్ చేసి ఎండలో ఎండబెట్టుకుంటాను. ఒక దుప్పటి కానీ అదే ఒక తుండు కానీ ఒక లుంగి కానీ వేసి ఎండబెట్టుకుంటే ఎండకు అవి పగిలిపోతే చక్కగా మనకే ఆ గింజలన్నీ వస్తాయన్నమాట. ఏదైనా మనం పండించుకునే వంటకం అంటే వేరుగా ఉంటుందిగా పంట అంటే. ఇక ఈరోజు ఏంటంటే చికెన్ తీసుకురామని చెప్పానండి, మామయ్య గారు వాళ్ళకి ఫంక్షన్లు ఉన్నాయి, సంయుక్త అత్తయ్య గారు మామయ్య గారు ముగ్గురు వెళ్ళిపోయారు ఫంక్షన్లు ఉన్నాయనేసి. మా వారేమో కలుపు తీపియటానికి పొలానికి వెళ్ళారు. ఇక గుడ్లు చేద్దాంలే అనేసి గుడ్లు అయితే చేస్తున్నాను అన్నమాట. ముందుగా 4 గుడ్లు తీసుకుని దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఉడకబెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర తీసుకొచ్చుకున్నాను. టమాటాల్లో నాకు ముఖ్యంగా మొదలు భాగం తీసేసే అలవాటండి. నాన్నకి కొంచెం కిడ్నీ ఇబ్బంది ఉన్న తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెప్పారు, కొన్ని పదార్థాలు తినకుండా ఉంటే కిడ్నీలో రాళ్ళు కానీ కిడ్నీ ఇబ్బందులు కానీ కొంచెం తగ్గించుకోవచ్చు మీరు అనేసి. అప్పుడు చెప్పారంట ఉల్లిపాయకి మొదలు భాగము, టమాటాకి మొదలు భాగము, చిన్న టమాటాలు ఎక్కువగా తీసుకోపోవటం, ఇలాంటి కొన్ని కొన్ని వాళ్ళు చెప్పారంట. ఆకుకూరల్లో కూడా కొన్ని తినొద్దన్నారంట. అలా అమ్మ చెప్పింది నాకు వచ్చిన తర్వాత, అందుకనే నేను అప్పటి నుంచి మొదలు భాగాన్ని మొత్తం కూడా తీసేసుకుంటాను. మా ఆయనకి మామయ్య గారు కోప్పడతారు, ఏంటి అదే ఉంటుంది కదా 50 గ్రాముల దాకా ఎందుకు తీసేస్తావు, కూర ఏమొచ్చింది అనేసి. కానీ నేను అంటాను అదేదైనా ఇబ్బంది అయితే హాస్పిటల్కి వెళ్ళి పెట్టే ఖర్చుల కంటే ఇదేమీ ఎక్కువ కాదులేండి అనేసి. అంతే కదండి, హాస్పిటల్కి వెళ్తే ఎంట్రీ ఫీజే మనకి 200 నుంచి 500 వరకు 1000 రూపాయల వరకు ఉంటున్నాయి. ఇక డాక్టర్ని చూపించిన కాడ నుంచి మందులు ఇవి వీటికంటే ఇవి కొన్ని వాళ్ళు చెప్పినవే పాటించుకుంటా ఉంటే మంచిది కదా అనేసి నాకు అనిపించింది అన్నమాట. నా సబ్స్క్రైబర్స్గా మీకు కూడా ఉపయోగపడిద్ది అనేసి అయితే నేను చెప్తున్నాను. తర్వాత వచ్చేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసుకొని ఉడకబెట్టిన కోడిగుడ్లను అయితే వేయించుకుంటున్నాను. ఒకటి మాత్రం కొంచెం పగిలిపోయినట్టు వచ్చింది, తీసేటప్పుడు గట్టిగా లాగేసేసరికి మిగిలిన 3 మాత్రం చక్కగా వచ్చాయండి. ఇలా మొత్తం కూడా నేను తీసేసుకుంటున్నాను. అదే నూనెలో కొంచెం పసుపు ఉప్పు వేసి కూడా వేయించవచ్చు, కానీ కూరలో ఎలాగో నేను చిన్ని చిన్ని ఘాట్లు పెట్టి వేసుకుంటాను కాబట్టి వేయట్లేదన్నమాట. టమాటా కోడిగుడ్డు చాలా బాగుంటుంది. ఎవరు వచ్చినా కానీ తొందరగా మనం చేసే వంటకం అంటే నాకు తెలిసినంత వరకు టమాటా కూరేనన్నమాట. దాంట్లో కోడిగుడ్లు కూడా వేస్తే కోడిగుడ్డు కూర లెక్క మనకు అలా
తొందరగా అయిపోవాలంటే అదే వంటకం. ఇక తర్వాత ఆ నూనెలోనే నేను కొంచెం అంత పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దాంట్లోనే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని చక్కగా వేయించుకున్నాను. తర్వాత తరిగి పెట్టుకున్న పండు టమాటాలు కూడా వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెం కోసుకున్నది వేసేసి దాంట్లోనే మనం ఉడికించి వేయించుకొని పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా, అవి వేసుకున్నాను. ఇలా తిప్పేసుకొని వేసుకున్నాం అనుకోండి, కదిలిచ్చే పని ఉండదు. చివర్లో ఎప్పుడో ఒక్కసారి కదిలిచ్చి కావాలంటే కనుక మసాలా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను. కొంచెం కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి చక్కగా ఈ కోడిగుడ్డు కూర అన్నది మనకి చికెన్ టైప్లో అనిపిస్తుంటుంది అన్నమాట. టమాటా వేస్తున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వీలైతే వేసుకుంటేనే రుచిగా ఉంటుంది మనకి. అలా వేసేసుకొని ఇక గుడ్లన్నీ పూర్తిగా పెట్టేసుకొని నేను కాసేపు మగ్గనిచ్చామనుకో మూతేసి, అసలు ఎవరు వచ్చి నాలుగు మాటలు మాట్లాడుతున్నా మీరు తొందరగా చేసుకునేదంటే ఇదే. ఒక పక్కన గుడ్లు పెట్టేసి ఒక పక్క కూర వండేసి గుడ్లు కొద్దిగా వేయించి దాంట్లో పడేస్తే 10 నిమిషాల్లో కూర తయారైపోద్ది. అది నేనైతే ఇంతేనండి. ఎవరైనా వస్తున్నారంటే టమాటా గుడ్డు కూర ఎక్కువ చేస్తాను, ఎందుకంటే మనకు తొందరగా ఇంట్లో కనపడే వస్తువు అంటే టమాటానే. ఏ ఒక్క కూరగాయ రేటు పెరిగినా కానీ దాంట్లో టమాటా వేసేసి ఎట్లా ఒక టీ చేయొచ్చు కదా, అలాగే అన్నమాట. ఇదైతే తయారైపోయింది. ఇక నేను కూడా ఆకలి బాగా అవుతుందండి, లేట్ అయిపోయింది కదా, అందుకోసమనేసి సాయంత్రం అయితే చికెన్ తీసుకొస్తానని చెప్పారు మామయ్య గారు. ఇక సాయంత్రం మరి ఇక్కడ ఉండటం అయిద్దా, అత్తయ్య వాళ్ళ ఇంటికాడ కూర ఉండటం అయిద్దా అన్నది అయితే నాకు గుర్తులేదు, అంటే అనుకోలేదు ఏ మాట కూడా. ఇక్కడైతే నేను అన్నం పెట్టేసుకుంటాను, వేడి వేడి కూర వండిన అన్నం అదిగో. ఇక బాగా కష్టపడి పని చేసిన తర్వాత వేడి వేడి అన్నం కూర పెట్టుకొని 2 ముద్దలు తింటే ఎంత సంతోషంగా ఉండిద్దో తెలుసు. యువర్ హార్ట్ బాగ్ సింగింగ్ యూ, ఇదిగో సింగింగ్ నాకు డ్రింకింగ్ ఐఎమ్ డ్రింకింగ్ ఇది తీసి పెట్టి వేసి ఫోన్ చేసిందండి అన్నయ్య. ముందుగా దీనికి నేను అసలు ఇట్ట పెట్టి తీసేసేదే అనుకున్నాండి, కానీ తీరిగ్గా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దీన్ని ఇలా తిప్పేస్తే ఆగుతుందన్నమాట. అదే చూస్తున్నాను, చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు. వేడి వేడిగా ఏదైనా పెట్టుకొని ఇలా తిప్పేసామనుకోండి చక్కగా వేడి ఆగుతుందో లేదో తెలియదు, కానీ ఇది మాత్రం కింద పడకుండా ఆగుతుంది. నేను బోర్లించి కూడా చూసుకున్నాను. ఇక చెప్పాను కదా మామయ్య గారు సాయంత్రం అయితే తీసుకొస్తానన్నారని. ఈ పూటకైతే ఎవరికీ కూడా అన్నం నేను ఓపిక లేదు, కానీ ఇది కొంచెం నేను ఫ్రై గ్రేవీ లాగా చేసుకుంటాను. అలా చేస్తే ఏంటంటే రేపొద్దున కూడా మంచిగా ఉంటుంది కదండి, సాయంత్రం వరకు అయినా కానీ, అందుకోసం అనేసి. ఇక నైట్ ఏమో కొంచెం అంతా గారెలే చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళు గారెల పిండి ఉంది కదా, గారెలు చేయమని అడుగుతున్నారు. ఇక కొంచెం కూర వండిన తర్వాత నేను తీసుకొని వెళ్ళి అక్కడే చేస్తాను. ఎప్పుడు చేసే మాదిరిగా చేశాను కాబట్టి దీని గురించి మీకు ప్రత్యేకంగా అయితే నేను ఏం చెప్పట్లేదు.
ఇక ఇంటికి వెళ్ళేసి గారెలు వేసేసి వండుకున్న కూర ఉండిద్ది కదా, అదే ఈ రోజుకైతే మాకన్నమాట. ఇక కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి పెట్టి మేము తినుకుంటూ చాలా ముచ్చట్లయితే పెట్టుకున్నామన్నమాట. మనం పల్లెటూరులో ఉండటం వలన ఏంటంటే ముఖ్యంగా మన చుట్టాలు కూడా కనీసం 2-3 ఏమంటారు వాళ్ళైనా ఉంటారండి, అంటే ఫ్యామిలీస్ అయినా మన ఊర్లో ఉండే అవకాశం ఉంటుంది కదా. చక్కగా ఉదయం కానీ సాయంత్రం కానీ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అది మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిద్ది. ఇక ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇలా గారె చిల్లు గారె చికెన్తో తినేస్తున్నాము. సరేనండి, ఇది ఈరోజు బ్లాగ్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.